Hello friends and viewers. ఈ రోజు మరో సెలబ్రిటీ డైరెక్టర్తో మీ ముందుకు రాబోతున్నాం. ఫ్లాప్ అనే మాటే రాకుండా ఓన్లీ హిట్లతోనే ఉన్న డైరెక్టర్, టాప్ డైరెక్టర్లో ఒకరు. అది మరెవరో కాదు, ఎస్ఎస్ రాజమౌళి. ఎస్ఎస్ రాజమౌళి 10th October 1973 జన్మించారు. ఇతను ప్రస్తుతం వయసు 45 ఇయర్స్. సో ఇప్పటిదాకా రాజమౌళి గారు ఎన్ని సినిమాలు తీశారు, ఆ సినిమా యొక్క బడ్జెట్, దాని కలెక్షన్ల గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వెళ్దామా. రాజమౌళి గారు ఫస్ట్ చేసిన చిత్రం స్టూడెంట్ నంబర్ 1. ఈ చిత్రం 27 సెప్టెంబర్ 2001 ఈ సినిమా రిలీజ్ అయింది. దీని యొక్క బడ్జెట్ విలువ 2 కోట్లు, కలెక్షన్లు 13.2 కోట్లు. సూపర్ డూపర్ హిట్గా నిలిచింది ఈ సినిమా. ఆ తర్వాత మళ్ళా ఎన్టీఆర్తో కలిసి నటించిన చిత్రం సింహాద్రి 9 జూలై 2003 ఈ సినిమా రిలీజ్ అయింది. దీని యొక్క బడ్జెట్ విలువ 6.8 కోట్లు, కలెక్షన్లు 35.6 కోట్లు. ఆల్ టైమ్స్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ చిత్రం. నెంబర్ 3, మన నితిన్తో సై అనే సినిమా తీశారు. 23 సెప్టెంబర్ 2004 ఈ సినిమా రిలీజ్ అయింది. దీని యొక్క బడ్జెట్ విలువ 8 కోట్లు, కలెక్షన్లు 13.7 కోట్లు. సూపర్ డూపర్ హిట్గా నిలిచింది ఈ చిత్రం కూడా. తర్వాత మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో చేసిన చిత్రం ఛత్రపతి 30 సెప్టెంబర్ 2005 ఈ సినిమా రిలీజ్ అయింది. దీని యొక్క బడ్జెట్ విలువ 8 కోట్లు, కలెక్షన్లు 26 కోట్లు. ఇది కూడా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది రాజమౌళి. నెంబర్ 5, మన మాస్ మహారాజ్ రవితేజతో నటించిన చిత్రం విక్రమార్కుడు 23rd June 2006 ఈ సినిమా రిలీజ్ అయింది. దీని యొక్క బడ్జెట్ విలువ 11 కోట్లు, కలెక్షన్లు 33 కోట్లు. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ చిత్రం కూడా. నెంబర్ 6, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్తో హ్యాట్రిక్ హిట్గా కొట్టారు. అది యమదొంగ సినిమాతో 15th August 2007 ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా యొక్క బడ్జెట్ విలువ 10 కోట్లు, కలెక్షన్లు 37 కోట్లు. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ చిత్రం కూడా. ఇదంతా ఒక ఎత్తు అయితే రాజమౌళి గారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో 2వ సినిమా చేశారు. రాజమౌళి గారి కాదండో, రామ్ చరణ్కి 2వ సినిమా. ఈ సినిమా వచ్చి 31st జూలై 2009 ఈ సినిమా రిలీజ్ అయింది. దీని యొక్క బడ్జెట్ విలువ 45 కోట్లు, కలెక్షన్లు 160 కోట్లు. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డుగా నిలిచి 70 సంవత్సరాల సినీ చరిత్రనే తిరగరాసింది ఈ సినిమా. ఆ తర్వాత మన కామెడీ కింగ్ సునీల్ గారిని పెట్టి మర్యాద రామన్న సినిమా చేశారు. ఈ సినిమా 23rd జూలై 2010 ఈ సినిమా రిలీజ్ అయింది. దీని యొక్క బడ్జెట్ విలువ 14 కోట్లు, కలెక్షన్లు 35 కోట్లు. దట్ ఈస్ రాజమౌళి గారు అంటే. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 9, మన నేచురల్ స్టార్ నాని సమంత ఈగా అనే సినిమా ప్రారంభించారు. 6th జూలై 2012 ఈ సినిమా రిలీజ్ అయింది. దీని యొక్క బడ్జెట్ విలువ 26 కోట్లు, కలెక్షన్లు 138 కోట్లు. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది ఈ చిత్రం. నెంబర్ 10, మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో నటించిన చిత్రం 10th జూలై 2015 బాహుబలి. ఈ సినిమా యొక్క బడ్జెట్ విలువ 150 కోట్లు, కలెక్షన్లు 650 కోట్లు దాకా షేర్ చేసి ఇండస్ట్రీ రికార్డునే నెలకొల్లింది. నెంబర్ 11, బాహుబలి 2 28 ఆగస్ట్ 2017 ఈ సినిమా రిలీజ్ అయింది. దీని యొక్క బడ్జెట్ విలువ 180 కోట్లు, దీని యొక్క కలెక్షన్లు 1,839 కోట్లు. భారతదేశాన్ని గర్వించదగ్గ సినిమాగా రాజమౌళి గారు నెంబర్ 1 స్థానాన్ని సంపాదించారు ఈ సినిమాకి. నెంబర్ 12, 3RRR సినిమా లాంచ్ అయ్యింది మన ఈ మధ్య. దీనికి రాజమౌళి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ చిత్రం యొక్క బడ్జెట్ విలువ ఇంకా తెలియలేదు, కలెక్షన్ పరంగా కూడా తెలియలేదు. సో రేపు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తాం. ఈ రోజు గురించి రాజమౌళి గురించి చెప్పుకున్నాం, రేపు మరో సెలబ్రిటీతో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కనుక మా వీడియో కనుక లైక్ చేయబోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మీకోసం మీ మాయాబజార్ మూవీ మెగాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.